డీటెయిల్స్ చూస్తే సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్ లో రెండవ రోజు ప్రజా చైతన్య పాదయాత్రని ప్రారంభించిన ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం పట్టణంలోని ప్రజల్ని వారి ఇంటి దగ్గరికి వెళ్లి సమస్యలను కనుక్కోవడానికి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజలు పలు సమస్యలు చెబుతున్నారని, వాటన్నిటికీ పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. యాత్రలో రెండో రోజు నిన్న జరిగిన యాత్రలో కూడా మొత్తం అంతా 8 వార్డులు కవర్ అవడం జరిగింది. దాంట్లో మొత్తం అందరూ కూడా ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వార్డుల్లో ఉన్న సమస్యలు, దాంతోపాటు వాళ్ళు రోజువారీగా ఎదురుపడుతున్న సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఈ పెరిగిన రేట్ల మీద చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువ కనపడుతుంది. చాలా ఇళ్లలో ఈరోజు మనం చూసినట్లయితే ఈ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందలేని పరిస్థితి. అందుకంటే ముఖ్యంగా నాకు విచిత్రం కనపడుతుంది, రేషన్ కార్డులు పోయినాయి. దైనా నుంచి చాలామందికి రేషన్ కార్డులు పోయినాయి, చాలామందికి పెన్షన్లకు అర్హులు కాకుండా పోయినారు. ఈ రకంగా అనేకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. మరి రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు కూడా గత కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేసినప్పటి నుంచి కూడా టౌన్ అంతా కూడా ఎక్కడికక్కడ చెత్త ఎక్కువగా మొత్తం వార్డుల్లో ఉన్నవాళ్ళు కూడా ఆ స్మెల్కి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరి ఈ టైంలోనే కాదు, గతంలో కూడా ఆఫీసర్లు నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చినట్లయితే ఈ క్లీన్లీనెస్ మీద పూర్తిగా దృష్టి పెట్టమని చెప్పి కూడా చాలామంది మహిళలు కూడా పదే పదే చెప్పడం జరిగింది. ఎందుకంటే టౌన్లో గతంలో చాలా దగ్గరలో మాకు ఎదురైనప్పుడు కూడా మేము ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్లు చేసి ఇవన్నీ క్లీన్గా లేవు చూసుకోండి, ఒకసారి ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా ఈ పందులు తిరిగేస్తున్నాయి, దోమలు పెరిగేస్తుంది, మించి రోగాలు వస్తున్నాయి అనే విషయం కూడా గతంలో చాలాసార్లు మేము కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. ఎప్పటికప్పుడు చెప్తూ దాన్ని కూడా ఈరోజు మేము ఆపోజిషన్లో ఉన్న దాన్ని క్లియర్ చేయించే ప్రయత్నం అనేది మేము కూడా చేయడం జరిగింది. సో ఇదే రకంగా అనేకమైన సమస్యలు మాకు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా అన్నింటినీ కూడా వాళ్ళతో ప్రజలందరితోనూ మాట్లాడుతున్నాం. అందరూ కూడా ఈసారి గవర్నమెంట్ మారాలి. గవర్నమెంట్ మారితేనే